క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, దాదాపు 3 మాసముల తర్వాత ఈ లాక్డౌన్లో ఉన్నటువంటి నిబంధనల సడలింపును బట్టి మనము ఈ పునరుద్ధాన దినమున దేవుని ఆలయంలో సంఘముగా చేరి దేవుని ఈ రీతిగా స్తుతించడానికి, ఘనపరచడానికి, మనకు, మన కుటుంబాలకు, మన సంఘానికి దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. ఈ లాక్డౌన్ పీరియడ్ అంతా కూడా సంఘములో ఎటువంటి కార్యక్రమాలు కుంటుపడకుండా మన సంఘ సీనియర్ కాపరి గారు రెవరెండ్ డాక్టర్ కె ప్రసాదరావు పాస్టర్ గారు, అదే రీతిగా మన సంఘ చైర్మన్ గారు శ్రీ వై స్వరూప్ కుమార్ గారు, కార్యదర్శి శ్రీ కె మనోజ్ఞ కుమార్ గారు, అదే రీతిగా ట్రెజరర్ గారు శ్రీ బి అరుణ్ కుమార్ గారు, అదే రీతిగా మిగతా స్టాండింగ్ కమిటీ సభ్యులందరూ కూడా సంఘములో అన్ని కార్యక్రమాలను సజావుగా, సక్రమంగా, దేవునికి మహిమార్థకరంగా, ప్రతిదినం దేవుని మహిమార్థకరమైనటువంటి పరిచర్య జరిగించారు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లించుచు ఉన్నాను. ఈ లాక్డౌన్ పీరియడ్లో దేవుడు మన సంఘాన్ని, సంఘంలో ఉన్న కుటుంబాలన్నిటిని కూడా తన రెక్కల క్రింద మనల్ని భద్రపరిచి, మన జీవిత కాలపు ఆయుష్ను పొడిగించి, మనలను జీవప్రాప్తులుగా చేసి రీతిగా నడిపిస్తున్న దేవునికి మరి ఒకసారి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, ఈ చదవబడినటువంటి వాక్య భాగము అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 32వ వచనాన్ని ఈ దినము మనము వాక్య ధ్యాన భాగముగా మనము ధ్యానించనున్నాం. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ chapter 20 verse 32. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిళ్ళలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం మౌన ప్రార్థనలో మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన మనతో మాట్లాడాలని ఇష్టపడతాడు. ఆయన ప్రభువా నాతో మాట్లాడయ్యా అంటే ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన నా గొర్రెలను నేను పేరు పెట్టి పిలుచుదును, అవి నా స్వరమును వినును, అవి నన్ను వెంబడించును. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగముల వరకు సజీవుడనై ఉన్నానని సెలవిచ్చాడు. ఆయన సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. ప్రభు మనతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ప్రభువా నాతో మాట్లాడయ్యా. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ మహోన్నతమైన జీవము కలిగిన శ్రేష్టమైన నామమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, వెలలేని వందనములు చెల్లించుచు ఉన్నాం. ప్రభువా, గడిచిన 3 మాసములు ఈ లాక్డౌన్ పీరియడ్ అంతటిలో నీ సజీవమైనటువంటి రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచి జీవప్రాప్తులుగా చేసి ఎన్నో మేలులతోనూ, ఎన్నో ఉపకారములతోనూ మమ్మల్ని దీవించి నీ ఆయుష్ను మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపిస్తున్న త్రియేక దేవా, మీ మహోన్నతమైన నామమును బట్టి మీకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ప్రభువా, ఈ ప్రభు దినమున సంఘముగా చేరి నీ ఆలయంలో మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాం తండ్రి. చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి, నీ వాక్యము చేత ఆదరించండి,
నీ వాక్యము చేత ఓదార్చండి, నీ వాక్యము చేత హెచ్చరించండి, నీ వాక్యములో ఉన్న క్షేమాభివృద్ధిని ప్రసాదించండి. నీ దాసుడిగా నిలవబడుతున్నాను, నీ సిలువ చాటును మరుగు చేసుకుని పరిశుద్ధ ఆత్మశక్తితోను, ఆత్మబలముతోను, ఆత్మావేశముతో, ఆత్మ స్వాతంత్రముతో, ఆత్మ నింపుదలతో, ఆత్మ పూర్ణుడనై నీ వాక్యమును పంచుకునే యోగ్యతను, అర్హతను నాకు ప్రసాదించి మేమందరము కలుసుకొని మా హృదయములను ఎత్తుపట్టుకుని మీకు సమర్పించుకున్నట్లుగా సంఘముల మధ్య సంచరించు ఆత్మదేవ. ఏ ఉదయకాలమున మీరు మా మధ్య సంచరించి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు జీవము గల నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తు నందు ప్రియమైన దేవుని సంఘమా, ఈ ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసి సంఘ పెద్దలను పిలిపించి తన యొక్క వీడ్కోలు సందేశాన్ని తెలియజేచుండినటువంటి సందర్భం. 3.5 సంవత్సరం ఎఫెసి సంఘములో పౌలు భక్తుడు పరిచర్ చేసి తాను యెరూషలేమునకు వెళ్ళవలసినటువంటి సమయం ఆసన్నమైనదని పరిశుద్ధాత్మ చేత గ్రహించి ఎఫెసి సంఘ పెద్దలకు సంఘమును గూర్చినటువంటి ప్రాధాన్యత తెలియజేయచ్చు, సంఘమును దేవునికిని ఆయన కృపా వాక్యమునకు అప్పగిస్తూ తన యొక్క వీడ్కోలు సందేశాన్ని ముగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని సంఘము చాలా గంభీరమైనటువంటిది. నెవర్ అండర్ ఎస్టిమేట్ ద గ్రేట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద చర్చ్. సంఘమును గూర్చినటువంటి గొప్ప ప్రాముఖ్యతను మనం ఎన్నడూ కూడా విస్మరించకూడదు. ఎందుకు అంటే సంఘము తండ్రి దేవునికి చాలా ప్రాముఖ్యమైనది. ద చర్చ్ ఈజ్ ఇంపార్టెంట్ టు ద గాడ్ ద ఫాదర్ బికాజ్ హిజ్ నేమ్ ఈజ్ ఆన్ ఇట్, ద చర్చ్ ఆఫ్ గాడ్. అందుకే పౌలు అంటాడు ఈ 28వ వచనములు, అపొస్తలుల కార్యములు 20:28, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును, ఇది దేవుని సంఘం, దేవుని సంఘము అని నామకరణము చేయబడినది కాబట్టి తండ్రి దేవునికి ఇది ప్రాముఖ్యమైనది. The church is important to the God the Son because Jesus Christ shed his blood for the church. యేసు క్రీస్తు తన యొక్క రక్తాన్ని చిందించి సంఘాన్ని నిర్మించుకొని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి కుమారుడైనటువంటి యేసు ప్రభువునకు అది ప్రాముఖ్యమైనది, పరిశుద్ధాత్మ దేవునికి అది ప్రాముఖ్యమైనది. సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో సరి అయినటువంటి జ్ఞానమును, సంఘములో విశ్వాసుల జీవితాలను ఆత్మను సంచికరు ముద్రను వేయబడింది. మన జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్ర ఉన్నది కాబట్టి ఆత్మదేవునికి ఇది ప్రాముఖ్యమైనది. తండ్రి దేవునికి, కుమారుడైన యేసు ప్రభుకు, పరిశుద్ధాత్మ దేవునికి సంఘము ప్రాముఖ్యమైనది. సేవకులు వస్తారు, తమ యొక్క కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోతారు, కానీ సంఘము, దేవుడు, దేవుని వాక్యము శాశ్వతమైనటువంటిది. అందుకే పౌలు అంటున్నాడు 32వ వచనములో, ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. 3 మాటల్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా, ద అన్చేంజింగ్ గాడ్, మార్పు చెందనటువంటి దేవుడు. 2వది, ద అన్చేంజింగ్ వర్డ్ ఆఫ్ గాడ్, మార్పు చెందనటి దేవుని వాక్యము. 3వది, ద అన్చేంజింగ్ గ్రేస్ ఆఫ్ గాడ్, మార్పు చెందని దేవుని కృప. కాబట్టి మన జీవితాలను మనం గమనించినప్పుడు పరిస్థితులు మారవచ్చు, కాలము మారవచ్చు,
మనుషులు మనస్తత్వాలు మారవచ్చు, వాతావరణం ప్రకృతి అన్నీ కూడా మారవచ్చు, కానీ మన దేవుడు ఎన్నడూ మార్పు చెందనటువంటి శాశ్వతుడైనటువంటి దేవుడు ఆయన. మలాకీ గ్రంథము 3:6 యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. మన దేవుడు మార్పు చెందనటువంటి వాడు. ఫర్ ఐ ఆమ్ ద లార్డ్ ఐ డు నాట్ చేంజ్. నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి మీరు లయము కాలేదు. ఈ COVID-19 కరోనా వైరస్ భయంకరమైనటువంటి మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశములను వణికిస్తూ ఉండినటువంటి పరిస్థితుల్లో దేవుడు మన సంఘాన్ని, సంఘములో ఉన్నటువంటి కుటుంబాలను దేవుడు భద్రము చేయటములో గల కారణం ఏమిటంటే ఆయన మార్పు చెందనటువంటి వాడు, మార్పు లేనటువంటి వాడు. యేసు ప్రభు కూడా అంటాడు, నేను నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాను. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సేమ్ యెస్టర్డే, టుడే అండ్ టుమారో. ఆయన మార్పు చెందనటువంటి వాడు. మన జీవితాలు మార్పు చెందేటువంటి వాటి మీద ఆధారపడకూడదు. మార్పు చెందనటువంటి దేవుని మీద, దేవుని వాక్యం మీద మన జీవితాలు నిర్మింపబడాలి, మన జీవితాలు కట్టబడాలి, మన జీవితాలు శాశ్వతముగా ఆశ్రయదుర్గముగా ఆయన ఆశ్రయించాలి. కాబట్టి మన దేవుడు మార్పు చెందనటువంటి వాడు. అపొస్తలుడైన పౌలు తన జీవితాన్ని మనం ఒకసారి గమనిస్తే, దమస్కు మార్గములో దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుడు మాట్లాడాడు, దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుడు తన పరిచర్యకు పిలుచుకున్నాడు, దేవుని పరిచర్యలో బలమైన సాధనముగా వాడుకుంటున్నాడు, అనేకమైనటువంటి మిషనరీ ప్రయాణం చేశాడు, సువార్తను ప్రకటించాడు, స్వస్థతావరం కలిగిన వాడు, నమ్మకమైన సేవకుడు, ప్రార్థనా యోధుడు, దేవుని యొక్క మర్మాలను ఎరిగినటువంటి వాడు. ఆయన అనేక సంఘాలను స్థాపించి మంచి కాపరి పరిచర్య జరిగించినటువంటి నమ్మకమైనటువంటి సేవకుడు. ఆయన అంటున్నాడు, కొరింథీయులకు రాసిన 3:11 వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసు క్రీస్తే. ఈ పునాది యేసు క్రీస్తే. మన జీవితములు క్రీస్తు అను బండ మీద కట్టబడాల. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును. క్రీస్తు అను బండ మీద కట్టబడినటువంటి ఇల్లును పోలి ఉంటాం మనం. ఈ పునాది క్రీస్తే, మార్పు చెందనటువంటి పునాది. యేసు ప్రభు మీద మన జీవితాలు ఆధారపడాల. ఎఫెసీ సంఘములో 3.5 పౌలు కన్నీటితో ప్రార్థన చేశాడు, వాక్యాన్ని బోధించాడు, ఎఫెసీ పట్టణమంతయు పరిచర్య చేశాడు, ఎఫెసీలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించాడు, ఎఫెసీ పట్టణములోనటువంటి పెద్దలను పిలిచి నా సమయం అయిపోయినది, నేను యెరూషలేమునకు వెళుతున్నాను, కాబట్టి సేవకులు వస్తారు వెళ్ళిపోతారు, కానీ మార్పు చెందని దేవునికి మిమ్మల్ని అప్పగిస్తున్నాను, నేను మిమ్మును దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. మన జీవితాలు మార్పు కలిగినటువంటి సేవకుల మీదో, మార్పు కలిగినటువంటి మనుషుల మీదో ఆధారపడకూడదు. పౌలు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మార్పు చెందని, ఎందుకు సంఘములో, సంఘము కొన్ని అపాయకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నది. మనం గమనిస్తే అపొస్తలుల కార్యములు
ఇరవయవ అధ్యాయము 29వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచినో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవలనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. సంఘము ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నది. ఒకటి, సంఘము వెలుపల క్రూరమైనటువంటి తోడేళ్ళు, అబద్ధ బోధకులు, అబద్ధ బోధలు. సంఘము లోపల మీలోనే వంకర మాటలు పలుకు మనుష్యులు, మీలోనే వంకర తమ వెంట రావాలని ఈడ్చుకొని పోయేటువంటి వంకర మాటలు పలుకు మనుష్యులు. డేంజర్స్ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద చర్చ్, డేంజర్స్ కమ్స్ ఫ్రమ్ ఇన్సైడ్ ఆఫ్ ద చర్చ్. సంఘము లోపల, సంఘము వెలుపల సంఘమునకు ప్రమాదము పొంచి ఉన్నది. కాబట్టి మనుష్యులు మారిపోతారు, సేవకులు వస్తారు వెళ్ళిపోతారు, కానీ దేవుడు, దేవుని వాక్యము శాశ్వతమైనది. కాబట్టి నేను మిమ్మును మార్పు చెందని దేవునికి అప్పగించుచూ ఉన్నాను. కొరింది సంఘం, ఆ సంఘాన్ని దేవుడు ఎంతగానో దీవించాడు, ఆత్మవరములతో దీవించాడు, కృపావరములతో దీవించాడు. కొరింది సంఘములో గొప్ప ఉజ్జీవాన్ని కలిగించాడు. కొరింది సంఘములో ఘనమైనటువంటి దేవుని యొక్క మర్మాలు బయలుపరచబడ్డాయి. కానీ ఇట్ వాజ్ ఏ డివైడెడ్ చర్చ్, ఇట్ వాజ్ ఏ డిస్గ్రేస్డ్ చర్చ్. అవమానకరమైనటువంటి ప్రవర్తన. సంఘము, నేను కేఫా వాడనని కొంతమంది, నేను అపోల్లో వాడనని కొంతమంది, నేను క్రీస్తు వాడనని కొంతమంది, నేను పౌలు వాడనని కొంతమంది, సంఘములో బోధకులను బట్టి సంఘము విడిపోయినటువంటి, దేవుని నామమునకు అవమానకరమైనటువంటి ప్రవర్తనతో ఉండినప్పుడు పౌలు హెచ్చరించాడు. నాటువానిలోను నీరు పోయి వానిలు ఏమీ లేదు, కానీ ఫలాభివృద్ధి కలుగు చేయు దేవునిలోనే. ఈ పునాది మీదనే మీరు కట్టబడాలా, ఈ పునాది మీదనే మీరు నిర్మింపబడాలా. మార్పు చెందనటువంటి దేవునిలోనే మీ జీవితాలు ఫలాభివృద్ధి కలుగు చెందుతాయి. కాబట్టి కృష్ణందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ అంత్య దినాల్లో, అపాయకరమైనటువంటి దినాల్లో, ఒకవైపు ప్రకృతి, ఒకవైపు వాతావరణపు మార్పులు, ప్రకృతి విపత్తులు, ప్రకృతి మనతో మాట్లాడుచు ఉన్నది, గాలిలో ఉన్నటువంటి కల్మషం మనతో మాట్లాడుచు ఉన్నది, మిడతల దండు మనతో మాట్లాడుచున్నాయి, భూకంపములు మనతో మాట్లాడుచున్నాయి, రకరకాలైనటువంటి మనుషుల యొక్క ప్రవర్తన మనతో మాట్లాడుచు ఉన్నాయి. ఇటువంటి ప్రమాదకరమైన అంత్య దినాల్లో ఉంటున్నటువంటి మన జీవితాలు మార్పు చెందనటువంటి దేవునిని బట్టి మనము ఇంకను లయము కాకుండా సజీవుల లెక్కలో ఉన్నాం మనం. నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఆయన నామమును బట్టి మనము ఇంకా లయము కాలేదు. పౌలు ఎఫెసి సంఘ విశ్వాసులను, ఆనాటి పెద్దలను ఈ రీతిగా అంటున్నాడు, నేను దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. మనుషులను బట్టి విడిపోవటం చాలా ప్రమాదం, సేవకులను బట్టి విడిపోవటం చాలా ప్రమాదం. ఈ అన్బిబ్లికల్ బిహేవియర్ని ఆనాటి క్రైస్తవ సేవకులే ఆ రీతిగా ప్రోత్సహించారు. అన్బిబ్లికల్ బిహేవియర్, ఆధ్యాత్మిక లేనటువంటి ప్రవర్తన. జీవము కలిగిన దేవుని సంఘములో మనుషులు ఎలాగూ ప్రవర్తించాలో మనము తెలుసుకోలేనటువంటి అజ్ఞానంతో ఉంటూ ఉన్నాం. దేవునికి మన జీవితాలు అప్పగించుకోవాలా. పేతురు కొర్నేలిని దర్శించినప్పుడు కొర్నేలి లేచి
పేతురు పాదముల మీద పడినప్పుడు పేతురు అంటున్నాడు, నేను కూడా మనుష్యుననే. ఏలియా మన వంటి స్వభావము కలిగినటువంటి మనుష్యుడే. మనుష్యులు మార్పు చెందుతారు, కానీ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మాత్రమే మార్పు లేనటువంటి వాడు. కాబట్టి మన జీవితాలు ఆయనకు అప్పగించుకోవాలి. మనం పెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి తనను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి నీ పోలికలో ఆయన నీతో సహానుభవం కలిగి నీ యొక్క అన్ని పరిస్థితుల్లో చాలినటువంటి దేవుడుగా శాశ్వతమైనటువంటి మానవుడుగా ఉండడానికి ఆయన దైవత్వము శరీరముగా క్రీస్తునందు నివసించి నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమును కూర్చున్నాడు. ఆయన త్రిత్వములో శాశ్వతమైనటువంటి మానవుడు దైవ కుమారుడైన యేసు ప్రభువే. ఆయన మరలా వస్తాడు మనుష్య కుమారుడు మేఘారూఢుడై. కాబట్టి మార్పు చెందనటువంటి దేవుడు యేసు ప్రభుకి మనలను మనం అప్పగించుకోవాలా. తన యొద్దకు వచ్చు వాని ఆయన ఎంత మాత్రమును త్రోసివేడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనమింకనూ భక్తిహీనులమైండగా, మనమింకనూ పాపులమైండగా, మనమింకనూ శత్రువులమైండగా ఆయన మన కొరకు చనిపోయెను. కొరింది సంఘ పెద్దల్ని పిలిచి దేవునికి ఆయన కృపా వాక్యమునకు మిమ్మను అప్పగించుచు ఉన్నాను. మన జీవితాలు మార్పు చెందని దేవుని మీద మనం ఆధారపడాలా. రెండవది మనం గమనించినప్పుడు ద అన్చేంజింగ్ వర్డ్ ఆఫ్ గాడ్, మార్పు లేని దేవుని వాక్యం. మార్పు లేని దేవుని వాక్యం. కీర్తన గ్రంథము 119వ సంకీర్తన 89వ వచనం. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది, నీ విశ్వాస్యత తరతరములు ఉండును. నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. దేవుని వాక్యము శాశ్వతమైనటువంటిది, శాశ్వతమైన జీవము కలిగినటువంటి దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుంచి దేవుడు మనలను కన్నాడు. ఆయన ఆ శాశ్వతమైనటువంటి దేవుని వాక్యమునకు మన జీవితములలో సమృద్ధిగా నివసించాలి. అన్చేంజింగ్ వర్డ్ ఆఫ్ గాడ్, మార్పు లేనటువంటి దేవుని వాక్యం. యేసు ప్రభు వారు అంటున్నాడు మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనాన్ని మనం గమనిస్తే, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. దేవుని వాక్యములో ఆయన సంకల్పమున్నది. ఆయన సంకల్పము శాశ్వతమైనటువంటిది. ఆయన సంకల్పం, ఆయన చిత్తము శాశ్వతమైనటువంటి. దేవుని వాక్యములో ఆయన దేవుని యొక్క మనస్సును మనం చూస్తాం, దేవుని యొక్క చిత్తమును మనం చూస్తాం, దేవుని యొక్క ఆయన యొక్క సంకల్పాన్ని మనం చూస్తాం. కాబట్టి దేవుని వాక్యములో ఆయన సంకల్పము తరతరములు ఉండును. ఆకాశము భూమి గతించును. జీసస్ ఈజ్ ద వర్డ్. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, ఆ వాక్యము దేవుడైండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించును. ఆ వాక్యము మాటలు లేనటువంటి శిశువుగా ఆ పశువుల పాకలు ఆయన పరిండి ఉన్నాడు. ఆయన బాలయేసుగా యేసు ప్రభు పశువుల పాకలు, సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్త. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన మూలముగా సమస్తము సృష్టింపబడెను.
ఆయన ద్వారా సమస్తమును కలుగజేయబడును. అటువంటి యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన జన్మించాడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య ఉండడానికి. తరములు మారవచ్చు, వంశములు మారవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యము ఎన్నడూ మారదు. ఈ దేవుని వాక్యములో ఆయన ఏమై ఉన్నాడు మనం గ్రహించాలి. అది దేవుని యొక్క మనస్సు. ఆయన మన జీవితంలో ఏమి ఆశిస్తున్నాడు, మన జీవితంలో ఏది జరిగించాలని కోరుకుంటున్నాడో దేవుని వాక్యములోనే అది బయలుపరచబడుతుంది. తండ్రి యొద్ద వినినటువంటి మాటలే నేను మీకు తెలియజేస్తున్నాను. ఎవరన్నారు? యేసు ప్రభువారు అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నా వాటిలోనివి మీకు జ్ఞాపకము చేయను, నేను ఏదైతే బోధిస్తానో వాటిని మీకు బోధిస్తాడు. తండ్రి దేవుడు, కుమారుడైన యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క వాక్యమునకు అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఆయన సంఘముగా పిలువబడుతున్న మనము, ఆయన ఏర్పాటు చేసినటువంటి కుటుంబములో విశ్వాసులమైనటువంటి మనము దేవుని వాక్యమునకు మనం ప్రాధాన్యత ఇవ్వాల. బెరయా సంఘము దేవుని వాక్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. చూద్దాం మనం అపొస్తలుల కార్యములు 17:10 నుంచి కొన్ని మాటలను చదువుతున్నాను. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బరియకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికైలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయు చెప్పిన సంగతులు అలాగు ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. అందుచేత వారు అనేకులను ఘనత గల గ్రీసు దేశస్తులని స్త్రీలలోనూ పురుషులలోనూ చాలామంది విశ్వసించిరి. అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రకటించుచున్నాడని. ఆసక్తితో దేవుని వాక్యమును మనం అంగీకరించాల. మనం ఏదో ఒకరు చెప్పారని గుడ్డిగా అంగీకరించిపోవటం కాదు. ఈ బెరయా సంఘములో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే దైవజనుడు చెప్పినటువంటి వాక్యము లేదా మాటలు వాక్యానుసారముగా ఉన్నవా లేదా తన జ్ఞానయుక్తముతో చెప్పుచున్నాడా, లేదా తనకు అనుకూలముగా చెప్పుచున్నాడా, లేదా మనుషులను బెదిరించడానికి చెప్పుచున్నాడా, లేదా మనుషులను ప్రలోభ పెట్టడానికి చెప్పుచున్నాడా. దేవుని వాక్యమును సున్నైనను పొల్లైనను మనము తీసివేసి అన్వయించడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుని వాక్యము శాశ్వతమైనటువంటిది. ఆనాటు బెరయా సంఘములో పౌలు సీల చెప్పినటువంటి వాక్యమును వెళ్ళి ధ్యానిస్తూ లేఖనములను పరిశోధించి దేవుని యందు విశ్వాసముంచి వాక్యానుసారమైనటువంటి ప్రవర్తనతో జీవించారు. మనము కూడా దేవుని వాక్యానికి సమయం ఇవ్వాల. మన జీవితాలలో దేవుని వాక్యానికి సమయం ఇవ్వాల. వీ మస్ట్ నో గాడ్స్ వర్డ్, వీ మస్ట్ మెమరైజ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని మనం కంఠస్థం చేయాల. కేవలం సండే స్కూల్ బిడ్డలు మాత్రమే కాదు, విశ్వాసులంగా పిలువబడుతున్నటువంటి మన జీవితాలలో వాక్యానుసారమైనటువంటి ప్రార్థన రావాలన్నా, వాక్యానుసారముగా ప్రవర్తించాలన్నా, వాక్యానుసారమైనటువంటి నేర్పుతో మనము జీవించాలన్నా దేవుని వాక్యమును మనము కంఠస్థం చేయాల. మన నోరు, మన హృదయం, మన మనస్సు, మన చిత్తం మూడిటిని కలిపి మనము దానిని ఉచ్చరించినప్పుడు దేవుని వాక్యం మన జీవితంలో ఫలిస్తుంది. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2:13 మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచగా అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక
మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ మాటలు గమనిద్దాం. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. దేవుని యొక్క వాక్యము మన జీవితంలో కార్యాన్ని సఫలీకృతం చేస్తుంది. దేవుని వాక్యములో జీవమున్నది. దేవుని వాక్యము మనకు ఆహారమైనది. నా స్వాభిప్రాయము కంటే నీ నోటి మాటలను ఎక్కువగా అంటాడు యోబు భక్తుడు. యేసు ప్రభువారు అంటాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. దేవుని వాక్యము మన జీవితములలో సమృద్ధిగా నివసించాల. కొలస్సీలకు రాసిన పత్రిక 3:16 సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యమును సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుని వాక్యము మనలను భయపెట్టేటువంటిది కాదు. దేవుని వాక్యము మనలను ఆకర్షించుకుంటుంది. దేవుని వాక్యములో తన ప్రేమను ఆయన వెల్లడి చేస్తాడు. ఆయన దేవుని వాక్యము ద్వారా మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. దేవుని వాక్యము మన జీవితములలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. అందుకే పౌలు అంటున్నాడు, దేవునికిని ఆయన కృపావాక్యము. ఆయన కృపావాక్యము. కాబట్టి మనం గమనించినప్పుడు ఆదిమ సంఘములో ప్రార్థన వాక్యము రెండు కలిసి ప్రయాణించాయి. సమూయేలు తన యొక్క వీడ్కోలు సందేశంలో కూడా అంటాడు, దేవుడు తెలియజేసిన మీకు తెలియజేయచ్చు మీ కొరకు ప్రార్థన చేయకుండా ఉంటే నాకు పాపము కలుగుతుంది. దేవుని వాక్యము మరియు ప్రార్థన ఈ రెండు కలిసి ప్రయాణించుచూ ఉంటాయి. అప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపబడుతూ ఉంటాయి. కృష్ణందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మార్పు చెందని దేవునికి మార్పు చెందనటువంటి వాక్యమునకు 3 ద అన్చేంజింగ్ గ్రేస్ ఆఫ్ గాడ్. మార్పు చెందనటువంటి దేవుని కృప, దేవుని కృప. మనం గమనించినప్పుడు ఈ పౌలు అంటున్నాడు, ఈ ఎఫ్ఎస్సి సంఘ పెద్దలతో అంటున్నాడు, ఈ అపోస్తుల కార్యములు 20:24 దేవుని కృపాసువార్తను గూర్చి. ద మెసేజ్ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ ద గాస్పల్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపాసువార్త, ఈ రక్షణ సందేశం ఏమిటంటే దేవుని యొక్క కృపాసువార్త. ఏమిటి ఆ కృపాసువార్త? మన స్థానములో మన పక్షముగా మనము అనుభవించవలసినటువంటి ఆ శిక్ష, మన స్థానములో ఉండి యేసు ప్రభు మన కొరకు మరణించి ఆ పాపమునకు వెల చెల్లించి పాపాన్ని జయించి మనలను విడుదల చేయటమే దేవుని కృప. విడుదల చేయటమే దేవుని కృప. ఈ కృపా సువార్త, ఈ కృపావాక్యము. అంతేకాకుండా మన దేవుడు, అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్, సమస్త విధములైనటువంటి దేవుని కృప, కృపా సమృద్ధి గలవాడు. యేసు ప్రభు ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన పరిపూర్ణతలో నుండి
కృప వెంబడి కృప పరిశుద్ధాత్మ దేవుడు హెబ్రీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము 29వ వచనాన్ని మనం గమనిస్తే తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగయించి కృపకు మూలమగు ఆత్మ ద హోలీ స్పిరిట్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ గ్రేస్ అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్ అవర్ గాడ్స్ థ్రోన్ ఈజ్ థ్రోన్ ఆఫ్ గ్రేస్ దేవుని యొక్క సింహాసనం కృపాసింహాసనం సమస్త విధములైనటువంటి కృపానుగ్రహించేటువంటి వాడు కృపా సమృద్ధి కలిగిన వాడు అంతేకాకుండా కృపకు మూలమగు ఆత్మచేత మనం ఎక్కడికి నడిపింపబడుతున్నామంటే కృపా సింహాసనము దగ్గరకు నడిపింపబడుతున్నాం. ఏమి పొందుకోవడానికి? కృపా వాక్యమును పొందుకోవడానికి. ఏ విధముగా మనము ఆయన కృపా సింహాసనం యొద్దకు వచ్చినప్పుడు మనకు సమయోచితమైనటువంటి సహాయము, మనము ఎలాగూ పరిచర్య ధర్మాన్ని జరిగించాలో అవసరమైనటువంటి కృపను గ్రహిస్తాడు. మనము ఎలాగూ పరిశుద్ధమైన జీవితం జీవించాలో అవసరమైనటువంటి కృపను గ్రహిస్తాడు. మనము ఎలాగూ ప్రభువుని స్తుతించాలో అవసరమైనటువంటి కృపను గ్రహిస్తాడు. మనము ఎలాగూ మనము కృపాసహితముగా మాట్లాడాలో ఆయన మనకు కృపను గ్రహిస్తాడు. మనం ఈ లోకములో మన వ్యక్తిగత జీవితంలో మన కుటుంబములో మన సంఘములో పరిచర్య ధర్మం ఏ రీతిగా మనము జీవించాలో అవసరమైనటువంటి కృపను గ్రహిస్తాడు ఆయన. మన బలహీనతల్లో కూడా మనకు చాలినటువంటి కృపను అనుగ్రహిస్తాడు ఆయన. నా కృప నీకు చాలును పౌలు అంటున్నాడు. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృపయే ఉన్నది, నాకు తోడైనటువంటి దేవుని కృపయే. మన జీవితాలలో మార్పు చెందనటువంటి దేవుని కృప మనకు కావాలా? జీవము కలిగిన దేవుని సంఘములో ఆనాడు యాకోబు పత్రికలో వ్రాస్తాడు, ధనవంతులు పేదవారిని అవమానిస్తూ తృణీకరిస్తూ వారిని హేళనకరమైనటువంటి విధములో జీవించు చూడినప్పుడు అటువంటి విభేదాలు అటువంటి విమతాలు అటువంటి భేదాభిప్రాయాలన్నీ తొలగిపోవడానికి అవసరమైనది ఏమిటి అంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, ఆయన ఎక్కువ కృపనిచ్చును అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మన చేతులను శుభ్రం చేసుకోవాలా, మన మనస్సులను పరిశుద్ధం చేసుకోవాలా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విభేదాలు విమతాలు ఇవన్నీ పరిస్థితులు చక్కదిద్దాలి అంటే మనకు మన కుటుంబములకు మన సంఘానికి దేవుని యొక్క కృప ఎంతో అవసరమైనది. వీటన్నిటినీ రూపుమాపి వీటన్నిటినీ నిర్మూలించడానికి దేవుని యొక్క పునరుద్ధాన శక్తియే దేవుని కృప. దేవుని యొక్క కృప మన జీవితాల్లో విస్తరించాలి. పౌలు అంటున్నాడు, ఆ కృప నా జీవితంలో నిష్ఫలము కాలేదు. ఉదయకాలమున దేవుని కృప నీ జీవితంలో నిష్ఫలంగా దొరికిపోతుందా? మన జీవితాలను మనల్ని మనం పరిశీలించుకోవాలా? మన జీవితాలను మనం ఒకసారి దేవుని సన్నిధానంలో పునర్పరిశీలన చేసుకోవాలా? నా జీవితంలో దేవుని కృప నిష్ఫలము కాలేదు. మనల్ని దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి
వినయ భయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు. మనము ఆ కృప కలిగి వినయ భయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. ప్రభువా, నా జీవితంలో ఈ పరిస్థితుల్లో ఈ లోపాలు నేను కలిగి ఉన్నా, నాలో ఈ బలహీనతలు నేను కలిగి ఉన్నా, నాలో ఈ తప్పిదము నేను కలిగి ఉన్నా, నాలో ఇటువంటి లోపము నేను సవరించుకోలేకపోతున్నానయ్యా, నాకు శక్తినివ్వు, నన్ను చక్కదిద్దడానికి నన్ను నడిపించయ్యా. మన బలహీనతల్లో ఆయన మనకు కృపనిస్తాడు. ఆయన పౌలు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడు బలవంతుడునైనను, ఎందుకంటే నన్ను బలపరుచువాని అందే నేను సమస్తము చేయగలను. సమస్త విధములైనటువంటి దేవుడు మనల్ని పోషించడానికి ఆయన ఎల్లప్పుడూ మనకు సమీపముగా ఉన్నాడు. ఆయన ఆయన కృపా వాక్యమునితో మనను దర్శిస్తూ ఉన్నాడు. ఆయన కృపా సింహాసనం మీదకు నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ఆ కృప కలిగి వినయ భయభక్తులతో ప్రీతికరమైన సేవ చేయాలి. అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘ పెద్దలు పిలిచి, నేను మిమ్మును దేవునికిని ఆయన కృపా వాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను, ఆ కృపా వాక్యము మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యము అనుగ్రహించుటకును శక్తిమంతుడు. క్షేమాభివృద్ధి, దేవుని యొక్క స్వాస్యం, ఆ క్షేమాభివృద్ధి మనం కలిగి ఉంటాం. ఆ క్షేమాభివృద్ధిని మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఎంత దినాల్లో ఉంటూ ఉన్నా, మన మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, ప్రమాదకరమైనటువంటి గడియల్లో ఉంటూ ఉన్నాం, దేవుణ్ణి రాకడ సమీపింపబడినటువంటి దినముల్లో ఉంటూ ఉన్నాం. ఇటువంటి దినముల్లో ఉంటున్నటువంటి మనతో మాట్లాడుచు ఉన్నాడు. మనము దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని కృపకు మనల్ని మనం అప్పగించుకోవాలా. ఆ కృప మన జీవితాల్లో క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది. ప్రభువా, నా జీవితంలో ఈ దినములను పొడిగించావు, ఈ దినములను దయచేసావు. ఎంతోమంది ఈ COVID-19 కరోనా వైరస్తో మరణించారు, కానీ నీ రెక్కల క్రింద నన్ను భద్రపరిచావయ్యా. నీ కృప కలిగి వినయ భయభక్తులతో నీకు ప్రీతికరమైన సేవ చేయడానికి నన్ను పరిశుద్ధపరచయ్యా, నీ రక్తములో నన్ను కడుగయ్యా, నీ బిడ్డగా జీవించడానికి నాకు శక్తినివ్వయ్యా అని మనము పాపములను ఒప్పుకుంటే ఆయన సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేస్తాడు. అటువంటి కృప సమాధానం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ఆయన తండ్రి, నీ కృపా సింహాసనం యొద్దకు మీరు మమ్మల్ని నడిపించావు ప్రభువా. కృపకు మూలముగు ఆత్మచేత మమ్మల్ని దర్శించావు. నీ కృపా వాక్యమును మాకు తెలియజేశావు. కృప మా జీవితంలో విస్తరింప చేశావు. కృప మా జీవితంలో ఎక్కువ అనుగ్రహిస్తున్నావు. కృప వెంబడి కృపతో మమ్మల్ని దర్శిస్తున్నావు. నీ కృప కలిగి వినయ భయభక్తులతో సేవ చేయడానికి, వినయ భయభక్తులతో నీకు అంగీకారమైన జీవితం జీవించడానికి నాయన మాకు సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యం విని వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడిన ప్రతి ఒక్క బిడ్డను చేతులెత్తి వారు తీసుకున్న తీర్మానాన్ని స్థిరపరిచి నీ కృపా మహదైశ్వర్యాన్ని వారి జీవితంలో అనుగ్రహించి నీ వాక్యము చేత వారిని పోషించి నీ కృపలో ఉన్నటువంటి ప్రతి దీవెనతో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని యేసుక్రీస్తు జీవముగల నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన సంఘ స్టాండింగ్ కమిటీ వారు కానుకలను స్వీకరిస్తూ ఉండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 578వ కీర్తన, నీ ధనము నీ ఘనము ప్రభు యేసు అనే పాట కొయిర్ వార్త కలుసుకుని అందరూ పాడుకుందాం. ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా ధరలో
ధన ధాన్యములనీయగా కరుణీచి కాపాడి రక్షింపగా ధరలోన ధన ధాన్యములనీయగా కరుణీచి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకియగా మరియేసు కొరకీయ విరుదీతువా నీధనము నీగణము ప్రభు యేసుదే నీదశమభాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుడ్డలు నీవు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుడ్డలు నీవు దయచేయగా చి నిలబడినట్లయితే కానుకల కొరకు మన మధ్యలో ఉన్న మన సంఘ ఎక్స్ స్టాండింగ్ కమిటీ మెంబర్ కే హెరాల్డ్ మోజస్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందాం. కృపాభరితుడైన పరలోకమందున మా తండ్రి, ఈ ఉదయకాల సమయాన నాయన నీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మహిమపరిచే భాగ్యము అనుగ్రహించిన గొప్ప దేవ, నీకే మహిమ ఘనత ఆరోపించుకుంటున్నాం తండ్రి. నాయన ప్రభు, ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందుతున్న సందర్భంలో తండ్రి, మార్చి నెలలో తండ్రి లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి తండ్రి నేటి వరకు నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించే సమయం లేని పరిస్థితులు ఉండి ఉండగా తండ్రి, మరి యేసయ్య ఈ దినమున నాయన ప్రభు నీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించుచూ ఉండగా తండ్రి, ఈ యొక్క సంఘాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. అవును ప్రభు, నీ సన్నిధిలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టం అన్నారు తండ్రి. అటువంటి దినాన్ని మాకు అనుగ్రహించిన గొప్ప దేవ, ఈ దినాన మిమ్మల్ని స్తుతించి గణపరిచి మహిమపరచుకుంటుండగా తండ్రి, మీ యొక్క ఆత్మక్రియలు జరిపించమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఈ సంఘాన్ని అభివృద్ధి పరచుము తండ్రి, ఈ సంఘమును తండ్రి విస్తరించమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. యేసయ్య నీ దాసుడు చెప్పిన వాక్యం ఒకటి వేలాది స్తుతులు స్తోత్రం తండ్రి. అవును ప్రభు, నీ యొక్క దాసులు వాక్యము చెప్పుచున్నప్పుడు తండ్రి అది వాక్యానుసారముగా ఉన్నదా లేక ఏ విధంగా చెప్పుచున్నారనేది వాక్యంలో తెలుసుకుని తండ్రి ఆ విధంగా నడుచుకోమని చెప్పిన మాటను బట్టి వేలాది స్తుతులు స్తోత్రం తండ్రి. అటువంటి అనుభవాన్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. నానా ప్రభు, ఈ యొక్క సంఘము తండ్రి ఎన్నో రకాల ఆటుపోట్లు ఉంటూ ఉండగా తండ్రి, ప్రార్థనా యోధులు ప్రార్థించుచుండగా తండ్రి, ఆ యొక్క ప్రార్థనను ఆలకించి తండ్రి ఒకే సంఘము ఒకే ఆరాధన ఉండులాగన మీ యొక్క దయా సంకల్పం చొప్పున యొక్క సంఘాన్ని నడిపించమని ప్రార్థన చేయొచ్చు. సంఘముగా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశ్రయించి కాచి కాపాడమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. నాయన నేటి దినాన తండ్రి ఈ యొక్క కానుకలు ఎవరైతే సమర్పించున్నారో ఆ యొక్క సమర్పించిన ప్రతి ఒక్కరిని ఆశ్రయించుము, వారి కుటుంబాలని ఆశ్రయించమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆ యొక్క కానుకలో సంఘ క్షేమాభివృద్ధికి నీ యొక్క సువార్త పరిచర్యలో భాగంగా సరైన పద్ధతిలో వాడి ఈ యొక్క సంఘాన్ని అభివృద్ధి పరచుటకు మా యొక్క స్టాండింగ్ కమిటీ మెంబర్స్కి కావాల్సినటువంటి జ్ఞానమును అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. సంఘ కాపురి ప్రసాదరావు పాస్టర్ గారిని, వారి కుటుంబాన్ని, అస్టిన్ పాస్టర్ జాన్ కండి గారి కుటుంబాన్ని, అదేవిధంగా తండ్రి అజయ్ సామ్యుల్ గారి యొక్క కుటుంబాన్ని కాచి కాపాడి నడిపించమని ప్రార్థన చేయొచ్చు. సంఘపక్షాన ఎవరైతే వాక్య పరిచర్లో ఉంటున్నారో వారిని వారి కుటుంబాలను కూడా ఆశ్రయించమని ప్రార్థన చేస్తూ త్వరలో రానున్న యేసే అతి శ్రేష్టమైన నామమున ఈ నామములు అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. కానుకలు వందు కొను మా తండ్రి ధారలముగా నీతుము మానుగా హృదయాంబులాను కానుకలార్పితము ధరణి మా
చేతివి అన్నేనేట్లు స్తోత్రము అన్నిని కర్పింతము దయచేసి కూర్చోండి. సమయంలో మన సంఘ సెక్రటరీ గారు సంఘ ప్రకటన చేయాలని మనం చేస్తున్నాను. ప్రభు నామమున సంఘమంతటికి శుభములు. సంఘ ప్రకటనలు ఆరాధన అనంతరం బైక్స్ జనరల్ గ్యాదరింగ్ కలదు. కనుక యువతి యువకులందరూ కూడా బైక్స్ జనరల్ గ్యాదరింగ్ నందు పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు సాయంత్రం 4 గంటలకు స్త్రీల సమాజ కూడిక గలదని సెక్రటరీ గారు శ్రీమతి చంద్రబింబం శ్యామ్ గారు తెలియజేస్తున్నారు. ఈ కూడికకు 30 సంవత్సరంలో పైబడిన వారు మాత్రమే హాజరు కావాలనని వారు తెలియజేస్తున్నారు. ఈరోజు సాయంత్రం 6:30 ఇంగ్లీష్ సర్వీస్ కలదు. సంఘమంతయు పాల్గొనవలసినదిగా కోరుతున్నాం. ఈరోజు సాయంత్రం 7 గంటలకు క్రైస్తవ తూరుపాలెం నందు ప్రార్థనా కూడిక కలదు. ఈరోజు సాయంత్రము 7 గంటలకు సిఈ సొసైటీ వారి ఆధ్వర్యంలో కబాడిపాలెం నందు ప్రార్థనా కూడిక కలదు. ఈరోజు సాయంత్రము క్రిస్టియన్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మామిడిపాలెం నందు ప్రార్థనా కూడిక కలదు. సోమవారం నుండి శనివారం వరకు ప్రతి ఉదయము సంఘాలయంలో మార్నింగ్ ఉదయము 7:30 బైబిల్ స్టడీ కలదు. సంఘమంతయు పాల్గొనవలసినదిగా కోరుతున్నాం. సోమవారం సాయంత్రం 6:30 ఆలయంలో, అలాగే మంగళవారం సాయంత్రం 6:30 రాఘవయ్య మార్టిన్ మెమోరియల్ హాల్ నందు మెన్స్ డిపార్ట్మెంట్ కూడిక కలదని మెన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారు శ్రీ పి లూమియల్ రాజు గారు తెలియజేస్తున్నారు. బుధవారం సాయంత్రం 6:30 సంఘాలయం నందు సంఘారాధన కలదు. కనుక సంఘమంతయు పాల్గొనవలసినదిగా కోరుతున్నాను. ఈ సంఘారాధన నందు రెవరెండ్ డాక్టర్ కె ప్రసాదరావు గారు సీనియర్ పాస్టర్ గారు వాక్య పరిచర్య చేసేదారు. గురువారం సాయంత్రం 6:30 ఇండెప్త్ బైబిల్ స్టడీ సంఘాలయం నందు జరుగును. కనుక ఈ సంఘ ఇండెప్త్ బైబిల్ స్టడీకి సంఘమంతయు పాల్గొనవలసినదిగా కోరుతున్నాను. ఇండెప్త్ బైబిల్ స్టడీ నందు వాక్య పరిచర్య చేయడకు రెవరెండ్ టి జాన్ కెనడీ గారు అసోసియేట్ పాస్టర్ గారు వాక్య పరిచర్య చేసేదారు. శుక్రవారం సాయంత్రం 6:30 ప్రార్థనా కొండపై ఆరాధన కలదు. సంఘమంతయు పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. శుక్రవారం సాయంత్రం 7:30 సంఘాలయము నందు విజ్ఞాపన ప్రార్థన కూడిక కలదు. కనుక సంఘము పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. గడిచిన చాలా కాలం తర్వాత సంఘంతో ఈ రీతిగా కలవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే సంఘంతో కూడా ఈ గడిచిన కాలంలో, గడిచిన లాక్డౌన్ కార్యక్రమంలో జరిగినటువంటి కొన్ని విషయాల గురించి కూడా మీతోటి చర్చించాలనుకుంటున్నాను. కాబట్టి దయచేసి సంఘమంతా కూర్చోనండి. మీకందరికీ తెలుసు, ప్రపంచాన్ని COVID-19 బాగా గడగడలాడిస్తూ ఉంది. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే, సంఘం తరపున అందరూ COVID-19 ఎడల జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తతో ఉండండి, సెల్ఫ్ ప్రికాషన్ మెజర్స్ అన్నింటినీ ఉపయోగించండి. ఏ రకంగానూ మన సంఘము COVID-19కి బాధితులుగా కాకూడదని సంఘం తరపున, స్టాండింగ్ కమిటీ తరపున, అందరి తరపున సంఘాన్ని కోరుతూ ఉన్నాను. అలాగే లాక్డౌన్ అయినప్పటి నుంచి మీరు గమనించారో లేదో కానీ మన సంఘంలో ఇప్పుడు నేను చదివినటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రతి ఒక్క ప్రోగ్రామును కూడా ఎక్కడ మిస్ కాకుండా జరిపిస్తూనే వచ్చాం. మార్నింగ్ బైబిల్ స్టడీ ప్రతిరోజు జరిపించాం, సంఘారాధన జరిపించాం, ఇండెప్త్ బైబిల్ స్టడీ జరిపించాం, అలాగే
ఆదివారం ఆరాధన కార్యక్రమాలను కూడా టెక్నాలజీని ఉపయోగించుకొని జరిపించాం. కాబట్టి సంఘము లాక్డౌన్ వల్ల మేము ఏదో కోల్పోతున్నాము అనేటువంటి ఏ రకమైనటువంటి దిగులు చింత మీకు లేదు. మేము ఖచ్చితంగా ప్రతి ప్రోగ్రామ్ని జరిపించడానికి సిద్ధపడే ఉన్నాము. ఈ కార్యక్రమాల్లో ఆరాధనలో సండే ఆరాధనలో మన సీనియర్ పాస్టర్ గారు రెవరెండ్ డాక్టర్ కె ప్రసాదరావు గారు, అసోసియేట్ పాస్టర్ గారు టి జాన్ కెనడీ గారు, అలాగే ఇంగ్లీష్ పాస్టర్ గారు జి అజయ్ సామెల్ గారు, వీళ్ళందరూ కూడా ఆరాధనా కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించారు. వాటిల్ని దగ్గర పెట్టుకొని టెక్నాలజీని వాడుకుంటూ మేము మ్యాక్సిమం టౌన్ని కవర్ చేశాము, స్టేట్ని కవర్ చేశాము, కంట్రీని కవర్ చేశాము, అబ్రాడ్ని కూడా కవర్ చేశాం. ఎందుకంటే మాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయి, మాకు వచ్చినాయి, సీనియర్ కాపర్ గారికి వచ్చినాయి, అసోసియేట్ పాస్టర్ గారికి వచ్చినాయి, అలాగే ఇంగ్లీష్ చాప్లిన్ ఇంగ్లీష్ పాస్టర్ గారికి అజయ్ సామెల్ గారికి వచ్చినాయి. ఈ రీతిగా ఈ కార్యక్రమాలన్నింటిలో ఏ రకమైనటువంటి తొణికిస లేకుండా బలహీన పడకుండా అన్ని కార్యక్రమాలను నిర్వహించినటువంటి మన సంఘ పాస్టర్లకి, అనగా సీనియర్ కాపరి రెవరెండ్ డాక్టర్ కె ప్రసాదరావు గారికి, అసోసియేట్ పాస్టర్ గారు టి జాన్ కెనడీ గారికి, అలాగే ఇంగ్లీష్ చాప్లిన్ పాస్టర్ జి అజయ్ సామెల్ గారికి స్టాండింగ్ కమిటీ తరఫున, అలాగే సంఘం తరఫున, అలాగే వాటిని వీక్షించినటువంటి వ్యూయర్స్ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక కార్యక్రమాన్ని కూడా మనం జరిపించాం, విబిఎస్ కార్యక్రమం. విబిఎస్ కార్యక్రమాన్ని కూడా అసలు మేము జరపలేమేమో అనేటువంటి ఆలోచనలో ఉన్నాము. ఆ ఆలోచనలో మేము ఉన్నప్పుడు, అంటే మాకు ఈ కోవిడ్ సమయంలో అనేక రకాలైనటువంటి సమస్యలు వచ్చినాయి. ఒక పక్క చర్చి తీయకూడదు, మేము కూర్చొని లోపల ఎక్కువ మంది మాట్లాడుకోకూడదు, అలాగే చర్చిని శుభ్రపరచాలి, అలాగే వారు ప్రార్థన చేసుకోవడానికి కావాల్సినటువంటి అవకాశాలను చర్చి తరఫున కల్పించాలి, అలాగే చర్చిలో కొన్ని చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి వాటిల్ని చేయాలి. ఇటువంటి పరిస్థితుల్లో మేము ఇవన్నీ ఎట్లా చేద్దామని స్టాండింగ్ కమిటీ మొదలు పడుతున్నటువంటి సమయంలో ఒక మెరుపులాగా సండే స్కూల్ జనరల్ సూపరింటెండెంట్ గారు టి జే కృపాదానం గారు వచ్చి, అలాగే సండే స్కూల్ సూపరింటెండెంట్స్ అయినటువంటి శ్రీమతి కె సువార్తమ్మ గారు, అలాగే జి పద్మా జోషి గారు, వీరందరూ కూడా వచ్చి, అయ్యా విబిఎస్ జరిపించాలి మనం 10 రోజులు. యాక్చువల్గా ఎప్పుడు 7 డేస్ జరిపిస్తారు, 7 ఆర్ 8 డేస్ జరిపిస్తారు, కానీ ఈ సంవత్సరం విబిఎస్ టెక్నాలజీని ఉపయోగించుకొని టీవీ ద్వారా 10 రోజులు కార్యక్రమాన్ని జరిపించాం. కాబట్టి సండే స్కూల్ సూపరింటెండెంట్స్ అయినటువంటి జనరల్ సూపరింటెండెంట్ గారు అయినటువంటి టిజే కృపాదానం గారికి, అలాగే సూపరింటెండెంట్ గారు అయినటువంటి సువార్తమ్మ గారికి, అలాగే సూపరింటెండెంట్ గారు అయినటువంటి పద్మా జోషి గారికి, అంతేకాకుండా ఈ విబిఎస్లో క్లాసులు తీసుకున్నటువంటి టీచర్స్కి, అలాగే ఈ విబిఎస్ ప్రోగ్రాంలో పాటలు డ్యాన్సులు నేర్పించినటువంటి టీచర్స్కి, అలాగే ఓవరాల్గా టీజే కృపాదానం గారి సండే స్కూల్ టీం మొత్తానికి కూడా సంఘ కాపర్ల తరఫున, స్టాండింగ్ కమిటీ తరఫున, సంఘం తరఫున, అలాగే ఆ కార్యక్రమాన్ని చూసినటువంటి వ్యూయర్స్ తరఫున కూడా నేను సండే స్కూల్ జనరల్ సూపరింటెండెంట్ గారు టీజే కృపాదానం గారికి, సువార్తమ్మ గారికి, పద్మా జోషి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వీక్ డేస్ ప్రోగ్రామ్స్, అంటే మార్నింగ్ మండే నుంచి సాటర్డే వరకు మార్నింగ్ బైబిల్ స్టడీస్, 6:30కి బైబిల్ స్టడీ,
ఈవినింగ్ బుధవారము గురువారం సంఘారాధన అలాగే ఇన్ డెప్త్ బైబిల్ స్టడీని సక్రమంగా నిర్వహించినటువంటి యువ పాస్టర్లైనటువంటి మన సంఘ అసోసియేట్ పాస్టర్ గారు టి జాన్ కెనడీ గారికి అలాగే జి అజయ్ సామ్యల్ గారికి ఏ రోజు కూడా మిస్ కాకుండా 6:30 కల్లా వాట్సాప్ ఫోన్లో వాట్సాప్ టింగ్ మన మోగొద్ది ఆన్ చేస్తే వీరిద్దరు మెసేజ్ 4 మినిట్స్ 5 మినిట్స్ వస్తాయి. చాలామంది అయితే నేను ప్రత్యక్షంగా చూశాను, మార్నింగ్ ఆ మెసేజ్ పెట్టుకొని ఆ ప్రేయర్లో పాల్గొని అప్పుడు వాళ్ళు వారి దినచర్యలన్నీ మొదలుపెట్టినట్లుగా కూడా నేను చూశాను ప్రత్యక్షంగా. అలాగే చాలామంది కూడా నన్ను అడిగారు, అయ్యా ఇది కంటిన్యూ చేయండి, దీన్ని మాత్రం బ్రేక్ చేయబాకండి, సంఘాలయంలో జరిగితే సంఘంలో వచ్చి పాల్గొనేవాళ్ళు ఉంటారయ్యా, చాలామంది దీన్ని కోరుతున్నారు కాబట్టి దీన్ని ఎవరు స్టాండింగ్ కమిటీ తరఫున సంఘం తరఫున అది వీక్షించినటువంటి వ్యూయర్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి కూడా సంఘం తరఫున అడుగుతున్నాను ఆ ప్రోగ్రామ్స్ని కంటిన్యూస్గా కంటిన్యూ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా సార్. ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కోవిడ్లో అయితే ఎట్లాగా ఫస్ట్ వారియర్స్గా మెడికల్ సిబ్బంది, పోలీస్ డిపార్ట్మెంటు, పారిశుద్ధ్య కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారో అలాగే మన సంఘంలో పనివారులు, మన సంఘంలో ఉన్నటువంటి పనివారులందరూ దయచేసి ఇక్కడికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నారు. చూడండి, 22-23 తారీఖున లాక్డౌన్ అయింది, నేను పనివారులందరినీ పిలిచాను, అయ్యా ఇది పరిస్థితి, సంఘ పరిస్థితులు బాగలేదు, మరి ఏం చేద్దామని వాళ్ళు అన్నారు. మేము ఏం చేసినా ఇక్కడే ఉంటాము, ఎక్కడికి పోము, మీరు మాకు జీతాలు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మేము ఎక్కడికి పోము, ఇక్కడే ఉంటామన్నారు, ఇక్కడే ఉంటామన్నారు. ఈ 3 నెలల కాలంలో వారు రోజు ఆలయాన్ని చిమ్మారు, తుడిశారు, కాంపౌండ్ అంతా క్లీన్ చేశారు, రాఘవయ్య మార్టిన్ మెమోరియల్ చేశారు, అలాగే ముందు డోర్స్ తీసి రోజు బైబిల్ పెట్టారు, అట్లాగే అక్కడ పట్టా వేశారు. ఎక్కడికి పోకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సంఘాలయాన్నే అంటిపెట్టుకొని ఉన్నారు వీళ్ళు. అలాగే నిన్న లాక్డౌన్ అయిన దగ్గర నుంచి నిన్న ఆఫ్టర్నూన్ వరకు కూడా సంఘంలో ఉన్నటువంటి బూజులన్నీ దుడిపి, దుమ్ము దులిపి, అలాగే సంఘాన్ని అంతా అద్దంలాగా చేసి శానిటైజ్ చేసి పెట్టారు. లిటరల్లీ ఐఎమ్ స్పీకింగ్, శానిటైజ్ చేసి పెడితే సాయంత్రానికి వచ్చి దీన్ని అంతా డిస్టర్బ్ చేశారు అంటారు. మీరు గమనించండి ఎంత అద్దంలాగా దిద్ది పెట్టి శానిటైజ్ చేశారు, అంటే ఊరక ఊడవడం తుడవడం కాదండి, శానిటైజ్ చేసి పెట్టారు. అయినా కానీ దీన్ని మరలా బురద బురదగా చేసి పెట్టారు కాబట్టి దానికి చింతిస్తున్నాను. అలాగే ఈ 3 నెలలు సంఘాన్ని అంటిపెట్టుకొని సంఘానికి సేవలు చేసినటువంటి సంఘ పనివారులకి, అలాగే సంఘ కార్యక్రమాలన్నింటినీ నిర్వహించినటువంటి సంఘ కాపరులు సీనియర్ పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కె ప్రసాదరావు గారు, అలాగే అసోసియేట్ పాస్టర్ టి జాన్ కెనడీ గారు, అలాగే ఇంగ్లీష్ చాప్లిన్ గారు, జి అజయ్ సామెల్ గారికి, వీరందరికీ స్టాండింగ్ కమిటీ తరఫున సంఘపక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, అలాగే బైబిల్ ఉమెన్ కూడా, దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. సారీ, నేను సంఘ పనివారులు అన్నప్పుడు మీరు కూడా రావాల్సింది, నేను పర్టికులర్గా ఒక్కొక్క వింగ్ని పిలవలేదు, దయచేసి బైబిల్ ఉమెన్ కూడా ముందుకు రండి. వీరందరికి కూడా సంఘపక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, అలాగే సంఘ కాపర్లు కూడా దయచేసి ముందుకు వచ్చి నిలబడితే సార్ ప్లీజ్, దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను, ముందుకు వచ్చి నిలబడితే అందరికీ సంఘము చప్పట్ల ద్వారా వారిని వారి సేవల్ని హర్షిద్దాం ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్. ఈ కోవిడ్ 19 కాలంలో మేము కొన్ని ప్రాంతాలను విజిట్ చేయడం జరిగింది. మరలా లాక్డౌన్ ఎత్తివేయగానే మరలా ఆపేయాల్సి వచ్చింది కొన్ని పరిస్థితుల వల్ల. కనుక ఈ కోవిడ్లో కూడా మేము చాలా ఇళ్ళు విజిట్ చేసినప్పుడు మంచి రెస్పాన్స్ ఇచ్చారు, రమ్మంటున్నారు. కాబట్టి మీకు ఏ సమస్య కుటుంబంలో ఉన్నా కానీ, ఏ కార్యక్రమం ఉన్నా కానీ, లేని ఎడల ఏదైనా కానీ మీరు సంఘ కాపరితోటి ప్రార్థన చేయించుకోవాలి అంటే, మన కాపర్లు ముగ్గురు ఉన్నారు, వారి ఫోన్ నంబర్స్ తీసుకోండి. అలాగే సెక్రటరీ, చైర్మన్, కమిటీ మెంబర్స్, మీ స్థానికంగా ఉన్న కమిటీ మెంబర్స్ యొక్క ఫోన్ నంబర్స్ తీసుకోండి, ఇన్వైట్ చేయండి సంఘ కాపరుల్ని. వారు వస్తారు, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ఆదరిస్తారు, అన్ని రకాలైనటువంటి కార్యక్రమాల్లో మీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, జేఎంబి చర్చ్ తరఫున ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాం. అందులో సంఘ కార్యక్రమాలు, సంఘంలో జరిగేటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని లోడ్ చేస్తున్నాం. అలాగే సోమవారం నుంచి శనివారం వరకు జరిగేటువంటి బైబిల్ స్టడీస్ అయితేనేమి, ఇన్డెప్త్ బైబిల్ స్టడీస్, ఆదివారం యొక్క సంఘారాధనలు, వీటన్నిటిని కూడా వాటిలో లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సేవల్ని మన సంఘమంతా వినియోగించుకోండి. అలాగే మీ యొక్క స్నేహితులు, బంధువులకు కూడా వినియోగించుకునే రీతిగా మీరు తోడ్పడండి. దీని కొరకు మీరు మీ యొక్క నంబర్ను, ఫోన్ నంబరు, వాట్సాప్ ఫోన్ నంబరు, పేరు, సంఘ సెక్స్టన్ గారికి కానీ, సంఘ అసోసియేట్ పాస్టర్ టి జాన్ కెనడీ గారికి కానీ, అలాగే ఇంగ్లీష్ చాప్లెన్ జి అజయ్ సామిల్ గారికి కానీ, అలాగే క్లౌపేట స్టాండింగ్ కమిటీ మెంబర్ శ్రీ కొదమల శాంషి నిలిన్ బాబు గారికి కానీ మీ యొక్క వాట్సాప్ నంబరు వారికి ఇస్తే, వారు మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తారు. యాడ్ చేసి సంఘ కార్యక్రమాలు, సంఘం యొక్క ప్రోగ్రామ్స్, ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేటువంటిది మొత్తం కూడా ఇన్ఫర్మేషను మీకు అందులో వస్తుంది. కాబట్టి దయచేసి ఈ వాట్సాప్ సేవల్ని కూడా వినియోగించుకోవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఇంకొకరికి కృతజ్ఞతలు చెప్పాలి, జాయ్ టీవీ వారికి. ఈ 3 నెలలు జాయ్ టీవీ వారు, సుబ్బయ్య గారు, మధు గారు డైరెక్టర్స్, వీరిద్దరూ మన ప్రోగ్రామ్స్ కోసం విపరీతంగా కృషి చేశారు. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ వరకు ఉండేవాళ్ళు. సుబ్బయ్య గారు అయితే కుటుంబం చీరాల్లో ఉండేది, ఆ నుంచి బండేసుకుని ఏడకొచ్చేవాడు, ఏడు నుంచి ఆడకపోయేవాడు. ఎప్పుడు పిలిచినా కానీ ప్రాపర్గా కరెక్ట్గా రెస్పాండ్ అవుతూ, మీ అందరూ ఈస్టర్ కార్యక్రమాలు కానీ, అలాగే సంఘారాధన కార్యక్రమాలు కానీ మంచిగా వీక్షించడానికి తోడ్పడినటువంటి జాయ్ టీవీ వారికి, సుబ్బయ్య గారికి, మధు గారికి కూడా సంఘ కాపరల తరపున, సంఘ స్టాండింగ్ కమిటీ తరపున, సంఘం తరపున, అలాగే మీ ప్రోగ్రాంలని వీక్షించి ఆనందం పొందినటువంటి వ్యూయర్స్ తరపున కూడా మీకు జాయ్ టీవీ యాజమాన్యానికి, సుబ్బయ్య గారికి, ప్రత్యేకించి సుబ్బయ్య గారికి, మధు గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన సీనియర్ పాస్టర్ సంఘ కాపరి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దర్శనము, ప్రార్థన, ప్రవచనములు పుట్టిన గొప్ప సంఘాలయములో దేవుని పరిచర్య చేయుటకై కాపరులమైన మాకు ఈ లాక్డౌన్ సందర్భంలో జాయ్ టీవీ వారిని పిలిచి అన్ని కార్యక్రమములు సంఘంలో జరుగుతున్నవి అనేదానికి సిద్ధం చేసి ఈ పరిచయం కొనసాగించిన సంఘ స్టాండికం సభ్యులకు, ఎగ్జిక్యూటివ్ బాడీకి సంఘ కాపురు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇలాగే ఈ సంఘము వర్ధిల్లాలని నేను మనం చేసుకుంటున్నాను. కాపరికి సంఘాన్ని గురించిన దర్శనం దేవుడిస్తాడు. కనుక ఈ సంఘంలో పనిచేస్తున్నా నేను, దర్శనం లేకుండా చేయటంలా, కానీ కొన్ని చెప్పను.
కొన్ని మనసులో ఉంచుకుంటాను అంతవరకే. కనుక ప్రార్థన చేయండి, ఈ సంఘము దినదిన వర్ధిల్లాలని మనం దేవుని వేడుకొని కర్త మమ్మల్ని దీవించను పాట పాడిన తర్వాత, ఆశీర్వాదం తీసుకున్న తర్వాత యెహోవా సన్నిధిన పాట పాడుకుందాం. 616 కర్త మమ్మ దీవించు ఆశీర్వదాయం తర్వాత 618 అందరు కలిసి పాడుకుందాం. క్షేమే పాపుమో జీవారా వాదమిచి మామోను పురోషేచు హాలేను వేడు కోరి బాహు గాస్తుతి తుము పారామాదు చేలేకా స్తోత్ర మనలను ప్రేమించిన మన తండ్రి అయిన దేవుని ప్రేమయు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాను సెలవిచ్చిన మార్పు లేని మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృపాక్షేమము పరిశుద్ధాత్మదేవుని ఆదరణ సమాధానము ఇప్పుడు సదాకాలము మనకు మన కుటుంబములకు సర్వలోకములను సకల పరిశుద్ధులకు తోడై నడిపించునుగాక. ఆమెన్. ఆశీర్వాదించి కాపాడుగా సన్నిధి ప్రకాశింపచేసి మమ్ము కరుణించుగా మమ్ము కరుణించుగా యెహోవా మామీదా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మనకు సమాధానము కలుగజేయుగాక.